And Vijay, welcome to An Academy, both of you. Thank you for joining me. Let us wait for a few minutes. Good evening, Mahender. Shivagar, welcome to An Academy. Shankar Garu. Local Einstein, welcome to An Academy. One second, Andy. PDF upload. Thank you, Shiva. Sridhar, welcome to An Academy, Andy. Lakshmi Garu, Lavanya Garu, Prashant Garu, Raja Garu, Sunny Garu, Sampath Garu, welcome to An Academy, everyone. Subbalakshmi Garu and Raj Garu, welcome to An Academy, everyone. Hi, Kiran, how are you? వినయ్ గారు, మధుకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ ఆల్ ఆఫ్ యూ. మధుకర్ రెడ్డి గారు, ఓకేనా? క్లాస్ వస్తుందా ఇప్పుడు మీకు? కిరణ్ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. ఓకేనన్నా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. సో ఈరోజు మన క్లాస్ దేనికి సంబంధించింది అంటే, యశస్వి గారు వెల్కమ్ టు అన్ అకాడమీ. అంతేనా శివ? అప్డేట్ అయింది యాక్చువల్ గా. యశస్వి గారు వెల్కమ్ టు అన్ అకాడమీ. వెరీ నైస్ అండి. మధుకర్ రెడ్డి గారు, ఓకే. సంతోష్ గారు, వెల్కమ్ టు అకాడమీ. సంతోష్, ఎల్బిఎన్, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. హాయ్ జై, ఓకే అండి. మధు గారు, వాణి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ ఎవ్రీవన్. ప్రసాద్ చిన్న గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. మోహన్ చారి గారు, అడ్మైరర్ ఆఫ్ పిఎస్పీకే. నాగమణి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. చూడండి, ఒక 2 మినిట్స్ మనం ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసిన తర్వాత లెట్ అస్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. క్రాంతి కిషోర్, వెల్కమ్ టు అన్ అకాడమీ. క్రాంతి, రైట్. సో అన్ అకాడమీ ఈజ్ అవర్ లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ప్రత్యూష గారు, చందన గారు, బేబీ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. హాయ్ క్రాంతి, ఓకేనండి. అయితే అన్ అకాడమీలో మనకి 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఒకటి ప్లస్ క్లాసెస్, రెండోది స్పెషల్ క్లాసెస్, మూడోది యూట్యూబ్. యూట్యూబ్ అండ్ స్పెషల్ క్లాసెస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ అండి, కానీ ప్లస్ కి అయితే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కిరణ్ కుమార్, వెల్కమ్ టు అన్ అకాడమీ. కిరణ్, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి అంటే, ప్రసన్న గారు, సతీష్ గారు, పూలధరణి గారు, పుష్పలత గారు, వెల్కమ్ అన్ అకాడమీ ఎవ్రీవన్, మౌనిక గారు, రాజేష్ గారు, ఆటో రామ్ ప్రసాద్, వెల్కమ్ అన్ అకాడమీ, లీల గారు అండ్ ఆనంద్ గారు, సంతోష్, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. శ్రీలక్ష్మి గారు, అయితే యు కెన్ ఫాలో ఆల్ ద ఎడ్యుకేటర్స్ ఆఫ్ ద అన్ అకాడమీ అండి. అంటే ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో, ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తో మీరు మొత్తం ఫాలో అవచ్చు అనమాట. హాయ్ రాజేష్. అయితే దీనికి మీరు ఒక రెఫరల్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీ అందరికి తెలిసిన విషయం అది. నా యొక్క రెఫరల్ కోడ్ అయితే బాలు ఐక్యూ. దివ్య గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. రైట్, సో రెఫరల్ కోడ్ యూస్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఫీజులో 10% ఇన్స్టాంట్ గా డిస్కౌంట్ వస్తుంది. ఒకటి, సేమ్ టైం మీరు రెగ్యులర్ గా క్లాసెస్ చూస్తుంటారు. మమత గారు, మురళి, వెల్కమ్ టు అన్ అకాడమీ. హాయ్ టీచర్. సౌజన్య గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. హాఫ్ సెంచురీ అయిందా ఈరోజు. మాణిక్ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. జ్యోతిర్మయి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. ఓకే, అయితే ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో, యా చందన గారు అడగండి. హాయ్ అండి శివ, వెల్కమ్ టు అన్ అకాడమీ. ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీరు
లైవ్ క్లాసెస్ ని చూడొచ్చు, రికార్డెడ్ కూడా చూడొచ్చు. హాయ్ అండి రవళి గారు, స్వాతి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. లైవ్ అండ్ రికార్డెడ్, ఒకవేళ లైవ్ కనుక మీరు మిస్ అయితే యు కెన్ ఆల్సో వాచ్ ద రికార్డెడ్ వన్ అండి. రాజేష్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. శంకర్ గారు, నందు గారు వెల్కమ్ టు అకాడమీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. గుడ్ ఈవినింగ్ శివ, హరీష్ గారు. గుడ్ ఈవినింగ్ టీచర్. పవర్ స్టార్ ఫ్యాన్ అంట దేవ్ గారు, హేమ గారు, వనిత గారు వెల్కమ్ టన్ అకాడమీ, వినోద గారు, చాలా మంది పెట్టుకున్నారు పవర్ స్టార్ నేమ్ ఈరోజు. గణపతి గారు వెల్కమ్ టన్ అకాడమీ అండి. వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకేనండి, సో అన్లిమిటెడ్ యాక్సెస్ అండి. యా వినొచ్చండి కిరణ్ కుమార్, అందరివి అదే చెప్తున్నాను. గణేష్ గారు, అమ్మా నాన్న గారు, వంశీకృష్ణ గారు వెల్కమ్ టన్ అకాడమీ అండి. ఎగ్జాక్ట్లీ అండి, రేపు మార్నింగ్ అదే చెప్పబోతున్నాను, 8 to 9:30 మనకి హిస్టరీ స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో నా రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే కూడా అన్అకాడమీలో ఉన్నటువంటి అన్ని అందరు ఎడ్యుకేటర్ యొక్క లైవ్ క్లాసెస్ వినొచ్చు, రికార్డెడ్ వినొచ్చు. మొత్తం అన్అకాడమీలో సంవత్సరం క్రితం అయిపోయినటువంటి క్లాసెస్ కూడా వినొచ్చు. వెంకట్రావు గారు, చందన గారు, బలవర్ధన గారు, జీవిస్ రాజు గారు, అప్పలరాజు గారు వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటంటే, మీరు ల్యాప్టాప్లో అయినా సరే చూడొచ్చు, మొబైల్ ఫోన్లో అయినా సరే చూడొచ్చు. ఓకే, రికార్డెడ్ చూసుకోవచ్చు, లైవ్ చూసుకోవచ్చు. ఓకేనా, చాలా తక్కువ అఫోర్డబుల్ ఫీజుతో. ఎగ్జాక్ట్లీ క్రాంతి ఉంటాయండి లీలా గారు, అది మార్నింగ్, యాక్చువల్గా 8 to 9:30 మార్నింగ్, 8 to 9:30 అండి అది యాక్చువల్గా. క్వాలిటీ బెస్ట్ బుక్ తెలుగు మీడియం అయితే యూ బెటర్ టు టేక్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అండి. రాజు గారు, సురేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి అన్న, మార్నింగ్ అండి, మార్నింగ్ 8 to 9:30 ఎవరైనా సరే ఆల్రెడీ ప్లస్ వాళ్ళు ఉంటే మార్నింగ్ అటెండ్ అవ్వండి. నా తలక పాలకొరెడ్డి బాలకృష్ణ అని సెర్చ్ చేయండి లెర్నింగ్ యాప్లో, అది కనిపిస్తుంది అక్కడ హిస్టరీ అండ్ కల్చర్. రాజుగారు అండ్ రామసుబ్బారెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. ఓకేనండి, సో అండర్స్టాండ్ అవుతున్నాయండి క్లాసెస్ అందరికి, బాగున్నాయా? ఓకేనండి, సో మోస్ట్లీ ఈరోజు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను ఈరోజు కూడా. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ అలాట్. శృతి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అనురాధ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి, సో ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ యూజ్ మై రెఫరల్ కోడ్. మీకు అక్కడ ఏంటంటే, ప్లస్ లో అయితే మొత్తం థియరీ అంతా నేర్చుకొని యూ క్యాన్ ప్రాక్టీస్ చేయరండి, మీకు ఒక 100% ప్రిపరేషన్ అనేది మీకు అవుతుంది. ఓకే, సో నా యొక్క పాత ప్లస్ క్లాసులు చూడొచ్చు, కొత్త కూడా చూసుకోవచ్చు హ్యాపీగా మీరు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన రెఫరల్ కోడ్ యూజ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అనురాధ గారు, భాగ్య గారు, రాధికా రెడ్డి గారు అండ్ మన్యశ్రీ గారు అండ్ నరేష్ గారు అండ్ శిరీష్ గారు, జనసేనాని వెల్కమ్ టు అకాడమీ, భరత్ వెల్కమ్ టు అకాడమీ భరత్. ఓ ధోని వెల్కమ్ టు అకాడమీ అండి. మార్నింగ్ టాపిక్ చోర్ హిస్టరీ అండ్ కల్చర్ అండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఉంటాయండి ఈవినింగ్, ఈవినింగ్ 8 కండి. చూడండి ఈవినింగ్ ప్రతిరోజు 8 గంటలకి నేను మీ ముందు స్పెషల్ క్లాస్ తో ఉంటాను. ఓకేనా, ఎట్ ఎనీ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మార్నింగ్, ఇది యాక్చువల్గా రేపటి నుంచి మార్నింగ్ 8 to 9:30 అది. మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉంటానండి, హరీష్ గారు, భార్గవి గారు, అల్లావుద్దీన్ ఖిల్జీ గారు, అసలు మీకు స్పెషల్ క్లాస్ చేయకుండా మిమ్మల్ని రాజుగారు వెల్కమ్ టు అకాడమీ అండి. మార్నింగ్ ప్లస్ అండి. ఓకేనండి, అసలు పాసిబిలిటీ ఉంటుందా అండి, నిద్రపడుతుందా అండి నాకు స్పెషల్ క్లాస్ చేయకపోతే, మిమ్మల్ని అందరిని విష్ చేయకపోతే? ఆల్మోస్ట్ అలాంటిదే. సుజాత గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే, సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ది క్లాసెస్ యాక్చువల్లీ. సాయి ప్రసాద్ గారు, అజయ్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అంతే శివ, మోస్ట్ వెల్కమ్ సార్ ఆల్వేస్. ఎగ్జాక్ట్లీ సంతోష్ గారు వెల్కమ్ టు అకాడమీ, థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు. ఓకేనా, సో లెట్ అస్ గెట్ ఇన్ టు ది క్లాస్. సో సెంచరీ చేసినట్టున్నాం 10 మినిట్స్లోనే, 104 అనుకుంటా, 104 చూపిస్తుంది. ఓకే ఎనీవేస్, మీరందరూ బాగా చదవాలి,
మంచి స్కోర్లు రావాలి మీకు. ఓకేనండి, నా విషయం ఏంటండి అంటే మీరంతా థిరీ క్లాసెస్ కూడా చక్కగా విని ప్రాక్టీస్ అనేది స్పెషల్ క్లాసెస్లో చేసుకుంటే మీకు 100% కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. నోటిఫికేషన్స్ వచ్చిన టైంకి మీరు పక్కాగా ఉంటారన్నది నా విషయం అనమాట. సో మీరు ఎలా అనుకుంటే అలా 200 వెళ్తుందా శివ చూద్దాం. చూడండి, ఫీ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉందండి మనకి. 6,300 ఓన్లీ ఫర్ 6 మంత్స్ అండి, 7,700 ఫర్ 1 ఇయర్ అండి, 11,200 ఫర్ 2 ఇయర్స్. సో మరి తీసుకుంటే యూజ్ చేస్తారు కదా మీరు కోడ్ బాలు ఐక్యూ, రైట్? మరి దీనికి లైక్స్ ఉండాలి కదా, ఏముండవా? అలా చూస్తారు. అయ్యా ఒకసారి రిఫ్రెష్ చేయండి సుబ్బలక్ష్మి గారు. ఓకేనా, సో విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్ ఫర్ నౌ. ఓకేనా, రేపు మార్నింగ్ అయితే ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి. అయితే కల్చర్ ఒక్కటే ఉంటుంది, మోడర్న్ ఇండియా అనేది డిఫరెంట్ క్లాసెస్ లో ఉంటుంది. మళ్ళీ వెంకట సురేంద్ర గారు వెల్కమ్ టు అకాడమీ. ఎప్పుడున్నా సరే నెక్స్ట్ పాలిటీ కూడా స్టార్ట్ అవుతుంది ఈ మంత్ లో. కొంచెం పెండింగ్ ఉండిపోయిన టాపిక్స్ కూడా చెప్పేస్తాను. ఎనీవేస్ మీరు ఈ మంత్ లో తీసుకుంటే ఈ మంత్ క్లాసెస్ వినొచ్చు, ప్రీవియస్ వినొచ్చు, నెక్స్ట్ మంత్ కూడా వినొచ్చు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. ఓకేనండి, సో లెట్ అస్ గెట్ ఇన్ టు ది క్లాస్ అండి. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి, మంచిగా ఆన్సర్ చేయండి అందరూ. రైట్ నానా, సలీం గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రేపు మార్నింగ్ యాక్చువల్గా, థ్యాంక్ యూ టీచర్ మాధవ్ గారు వెల్కమ్ టు అకాడమీ. రేపు మార్నింగ్ 11 o'clock కి యూట్యూబ్ స్ట్రీమింగ్ ఉంటుందండి, ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూలు చేస్తాను. మీరు రావాలి అనుకుంటే అటెండ్ అవ్వండి స్ట్రీమింగ్ లో. బఫరింగ్ అవుతుందా ఒకసారి రిఫ్రెష్ చేయాలి శివ, నాకు బాగానే ఉందనుకుంటా కదా. యా చూద్దామండి, రైట్? సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద క్లాస్ అండి. విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. టైం 11 o'clock బలవర్ధన్. ఓకే, యా యూట్యూబ్ లో మన స్ట్రీమింగ్ లో అండి, అనకాడమీ లైవ్ స్ట్రీమింగ్ లో వస్తుంది, మీరు ఆన్సర్ చేయొచ్చు అక్కడ. ఓకేనా, ఓకే ఫస్ట్ చూద్దామండి. క్రింది వానలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంట. చూడండి, రెండు లాంగ్వేజ్ లో ఉన్నాయి క్వశ్చన్స్, రెగ్యులర్ గా ఇచ్చినట్టుగానే ఇచ్చాను ఇవాళ కూడా. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని రాష్ట్రపతి తొలగిస్తారు. యూపీఎస్సీ పార్లమెంట్ యూపీఎస్సీ సభ్యులను పార్లమెంట్ నివేదిక ద్వారా రాష్ట్రపతి తొలగిస్తారు. యూపీఎస్సీ చైర్మన్ ను పార్లమెంట్ అనేది ప్రత్యేక మెజారిటీ ద్వారా తొలగిస్తుంది. పైవన్నీ సరైనవే. ఓకేనండి, అశ్విని గారు వెల్కమ్ టు అకాడమీ అండి. క్లియరా అండి, పోలేవనా? ఓకే, విజయ్ ఉన్నారా? విజయ్ సరి కానిదన్నా. అయ్యో చంద్ర గారు మంచి డౌట్ అడిగారు అండి యాక్చువల్గా. ఓకే, సో డౌట్ క్లియర్ చేస్తాను. చూడండి, యాక్చువల్గా నేను కూడా ఆఫ్లైన్ ఫ్యాకల్టీయే. ఓకే, అనకాడమీ తలక స్పెషాలిటీ ఏంటండి అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్ ఫర్ ది ఎడ్యుకేటర్స్ అండ్ లెర్నర్స్ అండి. ఓకేనా, ఎడ్యుకేటర్స్కి లెర్నర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మంది. సో ఇక్కడ టైమింగ్స్ అనేవి ఏంటండి అంటే ఎడ్యుకేటర్సే ఇచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసెస్లో ఉంటే ఈవినింగ్ సెషన్స్ క్లాసెస్ పెట్టుకుంటాను. ఒకసారి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్కి ఎలాంటి ప్రాబ్లం రాదు చందన గారు. ఓకేనా, ఆ విషయంలో అయితే మీకు 100% క్లారిటీ ఉంటుంది. అనకాడమీలో ఒకసారి ఎడ్యుకేటరు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మీకు అసలు ఇబ్బందే రాదనమాట. ఓకేనా, అసలు అది క్యాన్సిల్ అవ్వడం కానీ అస్సలు ఉండదు. ఓకేనండి, ఆ ప్రాబ్లమే పడక్కర్లేదు మీరు ఎవరున్నా. ఓకేనండి, సో కానీ మంచి డౌట్ అడిగారు యాక్చువల్గా, ఎందుకంటే సో ఒక సీరియస్నెస్ ఉంది ఆ డౌట్లో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ సచ్ డౌట్, వెరీ గ్రేట్ అండి. ఓకేనా, మంచి డౌట్ అడిగారు యాక్చువల్గా. ఓకేనండి, ఆ ప్రాబ్లం అయితే రాదండి. ఓకేనండి, చూడండి, యూపీఎస్సీ చైర్మన్ విల్ బి
removed by the parliament through the Shiva adigara. Okay, very nice Shiva. Okay nandi, special majority anandi, actually UPSC chairman. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా రాష్ట్రపతి తొలగిస్తారు యాక్చువల్గా, తొలగించేటప్పుడు. ఐరేజ్ అకాడమీ నాగా అండ్ హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే అయితే ఇక్కడ చూడండి అన్న, బి ఏంటండి అంటే యూపీఎస్సీ సభ్యులను పార్లమెంట్ నివేదిక అన్నాం కదా, కాదండి సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా గుర్తుపెట్టుకోండి. అన్ని బ్రాంచెస్ యూజర్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సుప్రీంకోర్టు ఓకేనండి ద్వారా తొలగే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకి యూపీఎస్సీ మెంబర్స్ తొలగిస్తారండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనండి చూడండి, చాలా అసలు ఎవరికి అంటే ఇది ఐడెంటిఫై కూడా చేయలేం, అందుకనే పార్లమెంట్ అని ఇచ్చాను ఆప్షన్ లోని. యూజర్ వెల్కమ్ టు అకాడమీ అండి. శివ గారు వెల్కమ్ టు అకాడమీ. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ అలాట్. ఓకేనండి చూడండి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే తొలగిస్తారండి. ఓకే గవర్నర్ గారు తొలగించడం కుదరదు అనమాట. ఎందుకంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఆర్టికల్ నంబర్ 315 అండి. అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ఆర్టికల్ 315, యూపీఎస్ అయినా సరే ఆర్టికల్ 315. సో కంప్లీట్ పవర్స్ అనేవి రాష్ట్రపతి గారికి ఉంటాయన్నమాట యాక్చువల్గా. సో ఇది 100% కరెక్ట్ ఆన్సర్ ఇది. యూపీఎస్సీ చైర్మన్ ని గుర్తుపెట్టుకోండి, మెంబర్స్ అయితే రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క నివేదిక ద్వారా తొలగిస్తారండి. బట్ యూపీఎస్సీ చైర్మన్ అయితే మాత్రం ఓకేనండి స్పెషల్ మెజారిటీ ద్వారా అంటే 2/3 మెజారిటీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి తొలగించేటటువంటి ప్రక్రియలను తొలగిస్తారు. కాబట్టి పై అన్నీ సరైనవి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, చాలా మంది అది పెట్టారు, నెక్స్ట్ ఇది కూడా పెట్టారండి. రైట్ నానా, శ్రీకాంత్ గారు వెల్కమ్ టు అకాడమీ. చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సేవ్ అమరావతి అండ్ థామస్ విక్టర్ వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. ఎవరినైనా విష్ చేయకపోతే డోంట్ మైండ్ అండి. ఓకేనా, ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు లెజిస్లేటర్ ఆన్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ నైదర్ ఇన్ ద యూనియన్ లిస్ట్ నార్ ద స్టేట్ లిస్ట్ నార్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? చూడండి క్లియర్ కట్గా క్వశ్చన్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, క్రింది వాటిలో ఏ అంశాలకి, క్రింది వాటిలో ఎవరికట, క్రింది వాండలో ఎవరికట, ఓకే స్టేట్ లిస్ట్ లో లేనివి లేదా సెంట్రల్ లిస్ట్ లో లేనివి లేదా కాంకరెంట్ లిస్ట్ లో లేనివి అంటే ఏముంటాయి? రెసిడ్యుయల్ పవర్స్ ఉంటాయి, అంతే కదండి. అవశిష్ట అధికారాల మీద చట్టం చేసే అధికారం ఎవరిది? పార్లమెంట్దా, రాష్ట్ర అసెంబ్లీస్దా, లేదా స్టేట్ అసెంబ్లీస్కి పార్లమెంట్కి కలిపి ఉంటుందా? ఎవరికి లేదా, పార్లమెంట్కి స్టేట్ అసెంబ్లీకి కూడా లేదా, సుప్రీంకోర్టుకు ఉందా? 5 ఆప్షన్స్ ఉన్నాయి. అవశిష్ట అధికారాల మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? క్లియర్ అండి క్వశ్చన్ అందరికి, పోలివనా మరి. రైట్, ఎక్సలెంట్ సంతోష్ గారు అండ్ హేమ గారు, ఫెంటాస్టిక్. నాయుడు గారు 1.2, వెరీ నైస్ అండి. మోస్ట్ వెల్కమ్ సార్. చూడండి అన్న, ఎగ్జాక్ట్లీ ప్రసాద్ గారు, చూడండి సుప్రీంకోర్టు అనేది అవశిష్ట జాబితాలోకి ఏది వస్తుందో డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, రెసిడ్యుయల్ పవర్ లోకి ఏ ఐటమ్ అనేది వస్తుంది అన్నది డిసైడ్ చేసేది మాత్రమే సుప్రీంకోర్టు అండి. కానీ దాని మీద చట్టాలు చేసే అధికారం మాత్రం కంప్లీట్ గా పార్లమెంట్ గా ఉంటుందండి, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ 248 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనండి, 2x4 ఎంత అంటే 8, 3x2 ఎంత అంటే 6 కదా. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం? 2, 4, 8 అంటే ఇవి రెసిడ్యుయల్ పవర్స్ అండి. 3, 2, 6 ఏంటంటే సార్వత్రిక కనీస వయోజన ఓటింగ్ హక్కు, అంతేనా? 326 అంటే ఈ రెండింటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇంకా చాలా ఉండుంటాయి బేసిక్ గాను కదా నాన్న. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హాయ్ రవి. చూడండి, ప్రభుత్వం
ఒక నోటిఫికేషన్ వేసింది. ఓకే, గవర్నమెంట్ జాబ్లకి నోటిఫికేషన్ వేసింది, డిఫరెంట్ కేటగిరీస్ కి రిజర్వేషన్ బేస్ మీద కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది. అయితే ఆ ఉద్యోగాలు అనేవి ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులతో కనుక ఫుల్ఫిల్ అవ్వకపోతే వాటిని తీసేసి వేరే నోటిఫికేషన్లు వేయకుండా, క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, వేరే కొత్త నోటిఫికేషన్ కాకుండా, ఏమంటే ఓన్లీ ఆ పోస్టులకు మాత్రమే రిజర్వ్ చేసి ఆ కేటగిరీలకు మాత్రమే రిజర్వ్ చేసినట్టు ఉంచడం అనేది, అంటే బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచాలి. అలా ఉంచడం అనేది ఓకే ఆర్టికల్ 16కి వ్యతిరేకం కాదు. ప్రేమలత గారు వెల్కమ్ టు అనకడమే అండి. ఆర్టికల్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం కాదు అని చెప్పినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? ఓకేనా, క్లియర్ అందరికిను? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారట ఈ చట్టాన్ని? ఓకే, పోలిస్తున్నాను చూడండి అన్న. నమస్తే అండి ప్రేమలత గారు. యోగేశ్వర్ రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎక్సలెంట్ అండి చరిత గారు. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి లీడర్ బోర్డు చూడండి. నందు గారు ఎక్సలెంట్ అండి, 3 out of 3. వంశీకృష్ణ 3. వంశీకృష్ణ తగ్గేది లేదు కదా. చరిత గారు 3 out of 3. సింహం 2. దివ్య గారు 2. సాయి గారు 2. రాజ్ గారు 2. వాణి గారు 2. అండ్ నాగగారు 2. వెరీ నైస్ అండి. శృతి గారు వెరీ గుడ్ అండి. డన్. చూడండి అన్న, 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. యాక్చువల్గా 1999 లో చేశారు, ఎఫెక్ట్ అయితే మనకి 2000 లో వచ్చింది అనమాట. ఏ ఆర్టికల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అంటే 16 లో 4B ని క్రియేట్ చేస్తారండి. ఎక్సలెంట్ రైట్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. 4A 4B రెండు ఉంటాయి కదా మనకి. ఓకేనండి, 4B ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి మీ అందరికీ. నిన్న అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప్ సింగ్, ఐకే గుజ్రాల్, పివి నరసింహారావు, వీరంతా మన ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు. అయితే మండల కమిషన్ తలకా రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద మండల్ కమిషన్? ఓకే, పోలిస్తున్నాను చూడండి అన్న. నాగార్జున గారు వెల్కమ్ టు అనకాడమీ అండి. మండల్ కమిషన్ రిపోర్ట్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? నాగమణి గారు, వెంకటేశ్వర్లు గారు వెల్కమ్ టు అనకాడమీ అండి. కొత్తగా ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే జోక్ కాకుండా సీరియస్గా చెప్పాలి. ఐఎమ్ వెరీ ఫస్ట్ పర్సన్ అండి అని. రాజుగారు వెల్కమ్ టు అకాడమీ అండి. మీ అని పెట్టాలి. ప్రభాస్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. హాయ్ అండి రాజుగారు. చూడండి అన్న, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి నాగార్జున గారు. ఓ ఓకే అనురాధ గారు. ఓకే చూడండి అన్న, విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు అండి. సో విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు ఏంటండి అంటే మనకి 1989 దగ్గర నుంచి 1990 వరకు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారండి. అదే నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ ద మండల కమిషన్ అని అడిగాను. అవునా, ఓకే నో ప్రాబ్లం నాగమణ గారు, నో ఇష్యూ. ఓకేనండి, మొరార్జీ దేశాయ్ గారు అని చెప్పానండి. ఓకేనండి, అయితే మరొక క్వశ్చన్ అడిగేస్తాను నేను, తర్వాత మనం
మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాదు కాదు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారే. పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఏంటండి అంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ట్రై చేశారు. ఓకేనా హరీష్ గారు? ఈపీ సింగ్ గారు అండి, ఈపీ సింగ్ గారి ప్రభుత్వంలోనే ఎఫెక్ట్లోకి వచ్చింది అది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం ఇది కాదు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కేసు అది. యాక్చువల్గా ఆ టైంలో బీజేపీ విత్డ్రా చేసుకున్నప్పుడు బీపీ సింగ్ గారి ప్రభుత్వం పడిపోయింది. అది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారికి బీపీ సింగ్ గారికి వచ్చినటువంటి ఇష్యూస్ అవి యాక్చువల్గా. ఓకేనా? సో చూడమ్మా, ఓకే ఓకేనండి. రేణు గారు, అంజనా గారు, వెల్కమ్ టు అకాడమీ. ఆర్టికల్ 340 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఓకేనండి ఓబీసీ. ఓబీసీ అంటే తెలుసు కదండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీనికి చట్టబద్ధత కల్పించడం కోసం ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని పాస్ చేశారండి. అమెండ్మెంట్ ఏది? 102, 103, 104, and 101 ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. ఎగ్జాక్ట్లీ అండి కిరణ్ గారు. రాజేంద్ర గారు వెల్కమ్ టు అక్కడ చూడండి అన్న. ఎగ్జాక్ట్లీ కిరణ్, కిరణ్ వెరీ హ్యాపీ దట్ యు గాట్ రికవర్డ్. ఓకే చూడండి, ఎగ్జాక్ట్లీ మురళి గారు. 101 అనేది జిఎస్టీకి సంబంధించిందండి. 102 అనేది ఎన్సీబీసీ. ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. చట్టబద్ధత నుంచి చట్టబద్ధత తీసుకొచ్చారు 340 ఆర్టికల్ కి. 103 రిలేటెడ్ టు ద ఈడబ్ల్యూఎస్ అండి. అంటే ఏనన్నా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. 104 ఏంటండి అంటే మనకి 104 ఏం చెప్తుందండి, లోక్సభకు సంబంధించినటువంటి ఎగ్జాక్ట్లీ లోక్సభకు సంబంధించినటువంటి లోక్సభలో నెక్స్ట్ శాసనసభల్లో ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి టెన్యూర్ అనేది పెంచడం అంటే 10 సంవత్సరాలు ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. పూజిత గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అంటే మనకి ఏంటండి అంటే 10 ఇయర్స్ ఇంక్రీజ్ చేశారండి యాక్చువల్గా. ఓకే అంటే 2020 నుంచి 30 వరకు అనమాట. అంటే 15% అనేది షెడ్యూల్డ్ కాస్ట్లకి, 7.5% అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 103 ఈడబ్ల్యూఎస్ అండి వినయ్ గారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయితే 10% ఇచ్చారు, అది వేరు. ఇది 10 ఇయర్స్ ఇది యాక్చువల్గా. ఓకేనండి మధు గారు వెల్కమ్ టు అకాడమీ. క్లియర్ అండి అందరికీ? ఇది లేటెస్ట్ చట్టం కాబట్టి అడిగాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నన్ను. ఓకే, విచ్ ఆర్టికల్, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు మేక్ గ్రాంట్స్ టు ద స్టేట్స్ విచ్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ నాట్ టు ఎవ్రీ స్టేట్. అంటే ప్రతి రాష్ట్రానికి కాకుండా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి, శివ వెయిట్, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి గ్రాంట్లు అనేది ఇవ్వడం అనేది ఏ ఆర్టికల్ కి సంబంధించింది? క్లియర్ నానా? 273, 374, 275 చెలరేగుతున్న రామసుబ్బారెడ్డి గారు. లేదా దివాకర్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి ఆర్టికల్ నంబర్ 275 అండి. ఓకేనండి, ఆర్టికల్ 275 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే గ్రాంట్స్ అనమాట. అయితే ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతాను నేను దీనికి సప్లిమెంటరీగా.
ఓకేనండి, మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. ఒకటి కాగ్ అండి, రెండోది ఫైనాన్స్ కమిషన్ అండి, మూడోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, నెక్స్ట్ స్టేట్ అసెంబ్లీ అండి, అండ్ నన్ ఆఫ్ దిస్ అంటే కన్జర్న్ స్టేట్ అసెంబ్లీ. షూర్ శివా, ఓకేనా? భారతదేశంలో ఈ రాష్ట్రానికి గ్రాంట్స్ ఇవ్వండి ఆర్టికల్ 275 ప్రకారం అని సజెస్ట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఏది? కాగ్ చెప్తుందా, ఫైనాన్స్ కమిషన్ చెప్తుందా, రాష్ట్రపతి గారు చెప్తారా, లేదా ఏ రాష్ట్రం కావాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ బిల్ చేసి పంపిస్తా, లేదా ఎవరు కాదా? ఓకే, పోలిస్తున్నాం చూడండి. అదే భారతదేశంలో 275 ఆర్టికల్ ప్రకారం గ్రాంట్లు ఇమ్మని చెప్పేటటువంటి ఆర్గనైజేషన్ ఏది ఇండియాలో? యా, అవును ధోని, ఉండాలి కంపల్సరీగా. వెంకట్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చాలా ఈజీగా ఇచ్చాను, అఫ్ కోర్స్ 60% పెట్టారు ఆన్సర్. ఒకసారి వంశీ కృష్ణ, ఎక్సలెంట్ వంశీ, 7 out of 7. సంతోష్ గారు 6, జై గారు 6, చిచోర్ గారు 6, అండ్ చరిత గారు 6, దివ్య గారు 5, అండ్ రాజు గారు 5, సురేష్ గారు 5, అండ్ మాన్యశ్రీ గారు 5, అండ్ మురళి గారు 5. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీబడి. ఓకే, ఫెంటాస్టిక్ అండి. చూడండి అన్న, ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద ఫైనాన్స్ కమిషన్ అండి. అంటే ఫైనాన్స్ కమిషన్ ఏంటి మీకు చెప్పాను, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినప్పటికీ కూడా ఏంటండి, ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆర్ అడ్వైజరీ. అంటే కేవలం ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది వీళ్ళకి ఇవ్వండి అని, అది చేయడం చేయకపోవడం అనేది ఏంటండి అంటే దట్స్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. క్రింది వానిలో సరికానది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? ఓకేనండి, క్లియరా? జాగ్రత్తగా చూడండి. సివిసి అండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దీన్నట సంతానం కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారట. రెండోది ఆప్షన్, సివిసి యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటారో, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ని పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ ద్వారా తొలగిస్తుంది. సివిసి యొక్క జీతభత్యాలు రాష్ట్రపతి నిర్ణయిస్తారు, పైవన్నీ సరైనవే. ఓకేనండి, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, క్లియరా? పోలిస్తున్నాను చూడండి అన్న, వావ్, హిట్లర్, 1 second. ఒక హ్యాపీ థింగ్ చెప్పనా మీ అందరికీనా ఈ క్వశ్చన్ లో? క్వశ్చన్ అయిపోయి చెప్తాను, ఇప్పుడు చెప్పకూడదు. ఆ హ్యాపీ థింగ్ ఏంటండి అంటే, ఆప్షన్ ఏ అనేది అందరికీ తెలిసిన, ఓకే, నాకు ఇక్కడ లైక్స్ లేవు, లేకపోతే 100 ఇద్దాను మీ అందరికీ, మీరే ఇచ్చేసేయండి నా తరపున. ఓకేనండి, ఇది చాలా తక్కువ మంది పెట్టారండి. లింగమయ్య గారు, అనిల్ గారు, వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. అంటే పెట్టని వాళ్ళు తెలియదని కాదు, మేబీ సరైనది ఏంటి అని అడిగి పెట్టచ్చేమో, ఎందుకంటే సంతాన కమిటీ కరెక్ట్ కావచ్చు, లేదా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదంటే అది తెలియకపోవచ్చు. సో దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వకండి ఎవరున్నా, ఓకేనా? మనం ఉన్నదే నేర్చుకోవడం కోసం కాబట్టి నో వరీ అబౌట్ దట్, ఓకేనా? రైట్ ఆర్ రాంగ్ అన్నది, రైట్ నానా? సో చూడండి, ఇక్కడ సైదుల్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి నాన్న, ఇక్కడ ఇది కరెక్టేనండి, సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకే సివిసిని ఏర్పాటు చేశారు కేంద్ర నిఘా సంఘాన్ని. చాలా ఇంపార్టెంట్ ఇది. సివిసి యొక్క జీతభత్యాలు నిర్ణయించేది రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారండి. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద సివిసి ఆప్షన్ 3 ఏంటి, కాగ్ అండ్ సివిసి ఏంటి, కాదు కదా? సివిసి యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరండి అంటే, పాల్గొండరావు గారు వెల్కమ్ టు అకాడమీ సార్. సాలరీ డెసిషన్ పార్లమెంట్ అండి కాగ్ అయితే, ఓకేనా? అటార్నీ జనరల్ కి అయితే రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారు, ఓకేనండి? చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ సివిసి గారు అయితే, సివిసి చైర్మన్ ని మెంబర్స్ ని తొలగించేది రాష్ట్రపతి గారు తొలగిస్తారండి, ఓకేనా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే, ఓకేనండి? సుప్రీంకోర్టు విచారణ కమిటీ చెప్పిన దాని ప్రకారం తొలగిస్తారు. అఖిల్ ఇక్కడ ఇచ్చాను చూడండి,
సిబిసి చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి గారు తొలగిస్తారు, అది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి ఆరోపణలు రుజువైతే. శ్రీగారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఫస్ట్ సిబిసి ఎవరంటే నిట్టూరు శ్రీనివాసరావు గారు అండి. నిట్టూరు ప్రజెంట్ సిబిసి ఎవరు మనకి చాట్ బాక్స్ లో పెట్టండి మీరు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే కొటారి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అట. క్రింది వానిలో గవర్నర్ గారికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాలు ఏవి? సాంబశివరా గారు వెల్కమ్ టు అకాడమీ సార్. He sees that the annual financial statement is led before the state legislature. Ante budget kante mundu, ante budget pettadaniki mundu budget ni chustarata. Manandarki telusu kada nana, annual financial statement ante 202 ani 202 aina rashtra budget article number. Tarvata no demand for grant can be made except on the recommendation of the governor ata. Ante etuvanti grants anedi ivvalanna sare kachithanga recommendation evaru undalata ante governor garu undalata. మూడోది ఏంటంటే హీ కెన్ మేక్ అడ్వైజెస్ అవుట్ ఆఫ్ ద కంటింజెన్సీ ఫండ్. ఓకేనండి? అంటే ఏదైతే మనకి సంఘటిత నిధి, అదే అగంతక నిధి ఉంటుందో, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీస్తారట. ఈ మూడు ఆయనవే కాదా లేదా మూడిట్లో ఏది లేదని అడుగుతున్నారు. సో పోల్ ఇచ్చేస్తున్నాను చూడండి, వెరీ ఈజీ ఇది. కిషోర్ గారు వెల్కమ్ టు అకాడమీ సార్. 150 అయింది. ఎక్సలెంట్ అండి. బాబు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ ట్రూ అండి. సూపర్ క్రాంతి. ఓకే చూడండి, అన్ని ఆప్షన్స్ కరెక్ట్ అయిందిలో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. లెట్ అస్ హోప్ దట్ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ ఇట్. ఇక్కడ నుంచి అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఓకే క్రింది వానిలో సరికానది ఏది? కనీస వేతనాల చట్టం 1948 అట, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం. మినిమం ఏంటండి? వేజెస్ యాక్ట్, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఓకేనండి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ నాలుగిట్లో సరికానిది ఏది? కిరణ్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సో ఎవరైతే రాలేదో వాళ్ళు ఫస్ట్ టెస్ట్ కూడా చూడండి, ప్రాక్టీస్ టెస్ట్ 1 కూడా చూడండి. ఓకేనా? ఎవరైతే మిస్ అయ్యారో, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి, థ్యాంక్స్ అలాట్. చూడండి అన్న, ఇవన్నీ సరిపోయండి. కనీస వేతనాల చట్టం అయితే 1948 సరిపోయింది, మినిమం వేజెస్ యాక్ట్. అయితే మళ్ళీ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అంటే సమాన పనికి సమాన వేతన చట్టం అయితే 1976 ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. మరి పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అంటే ఇది కూడా 1976 అండి. ఓకేనండి? అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే, భారతదేశంలో మనకి ఫస్ట్ జనరల్ గా ఏంటంటే అస్పృశ్యత నివారణ చట్టం ఏదైతే ఉందో, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ అనేది 1955 లో తీసుకొచ్చారండి. తర్వాత కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మేరకి 1976 లో చట్టాన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. మళ్ళీ విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వంలో 1989 లో ఈ చట్టాన్ని ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గా మార్చారండి, అకృత్యాల నిరోధక చట్టంగా మార్చారు. అలాగే రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో బాల కార్మిక నిషేధ చట్టం తీసుకొచ్చారండి, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 24 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1986. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం 1984 అండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. ఇన్ఫాక్ట్ ఆర్టికల్ నంబర్ 48A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. క్లియర్ కదా అందరికిన్ను? రైట్ నానా? ఓకే సో లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే ఓకే హూ అడ్వైజెస్ ద గవర్నర్ విత్ రిగార్డ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్? ఓకేనండి, రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ని అపాయింట్ చేయమని. రామకృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ సార్.
అడ్వకేట్ జనరల్ ని అపాయింట్ చేయమని చెప్పి ఎవరు చెప్తారట? రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుందా, లేదా స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్ నిర్ణయిస్తుందా, ముఖ్యమంత్రి నిర్ణయిస్తారా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియావా? మరో ఆప్షన్ ఇస్తాను చూడండి, గవర్నర్. గవర్నర్ నిర్ణయిస్తారు. ఓకే, పడలే కానీ చాలా ఉంది అయితే మనకు కావాల్సిందన్నమాట. నేను కన్ఫ్యూజ్ చేస్తే మీరు అయిపోవడమే. చూడండి అన్న, ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారండి ఎవరు ఉండాలన్నది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అటార్నీ జనరల్ కోసం చెప్పినప్పుడు ఏంటండి అంటే దేర్ షుడ్ బి వెరీ గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ అలా కూడా అవ్వచ్చు యాక్చువల్ గాను. అదే మంచి పాయింట్ రైట్ చేశారు దేవాకర్ యాక్చువల్ గాను. క్వశ్చన్ లో ఆల్రెడీ గవర్నర్ అంటే మళ్ళీ ఆన్సర్ గవర్నర్ ఎలా అవుతుంది? యాక్చువల్ గా నేను ఇవ్వడం అలాగే ఉంది, మీరు పెంచడం అలాగే ఉందా? ఓకే, ఎనీవేస్, నో ప్రాబ్లం. చూడండి అన్న, యాక్చువల్ గా ఏంటండి అంటే మీకు నేను చెప్పాను, దెర్ షుడ్ బి గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద లా ఆఫీసర్ అండ్ ద గవర్నమెంట్ అని. సెంట్రల్ లో అయితే ఎవరండి, ప్రధానమంత్రి గారు డిసైడ్ చేస్తారనమాట ఎవరు ఉండాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని. రాష్ట్రంలో అయితే ఇక్కడ ఏంటండి, ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారండి. మీ అందరికీ తెలిసినండి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటారు, అడ్వకేట్ జనరల్ అయితే ఆర్టికల్ నెంబర్ 165 అండి, అటార్నీ జనరల్ అయితే ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్ కదండి అందరికీను? ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. అలా జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, క్రింది వాణిలో సరికా అనేది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం, సమాఖ్య వ్యవస్థ, ఉమ్మడి జాబితా, అత్యవసర పరిస్థితుల ప్రాథమిక హక్కుల రద్దు, అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్స్ ఇన్ ద స్టేట్ అండ్ ఫెడరేషన్, ఫెడరలిజం, నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ఆల్ ద అబౌవ్. రైట్, సో పోల్ ఇస్తున్నాను చూడండి, సరికానిది పెట్టాలి ఆన్సర్. వెరీ గుడ్ హిట్లర్, ఫెంటాస్టిక్. వన్ సెకండ్, పాత క్వశ్చన్ డిస్ప్లే అవుతూ కొత్త క్వశ్చన్ పోల్ వస్తుంది ఎవరికైనా? డెఫినెట్లీ అండి మధు గారు, ష్యూర్, ఎగ్జాక్ట్లీ మురళి గారు, అందుకని. ఓకేనండి, చూడండి ఎవరైనా సరే కొత్తగా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే, దే బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ అకాడమిక్ బుక్స్. ఓకేనండి, ఏ స్టేట్ లో అయితే ఆ స్టేట్. డెఫినెట్లీ ప్రసాద్ గారు, 100% చేద్దాం. ఓకేనండి, యా చెప్తాను మురళి గారు, ఓకేనా, డిస్కస్ చేస్తాను మన మేనేజ్మెంట్ తోనే. ఓకేనా, అకాడమీ అయితే ఫస్ట్ ప్రిఫర్ ఫ్రమ్ 6 to 10 అండి, తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి యాక్చువల్ గా. ఓకేనండి, చూడండి ఫెడరల్ సిస్టమ్ కెనడా. ఓకేనండి రాజేష్ గారు, సమాఖ్య వ్యవస్థ అనేది మనం కెనడా నుంచి తీసుకున్నామండి. స్ట్రాంగ్ సెంటర్, విత్ స్ట్రాంగ్ సెంటర్, గవర్నర్ల నియామకం కూడా కెనడా నుండి తీసుకోవడం జరిగిందండి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు అనేది జర్మనీ నుండి తీసుకున్నామండి, అంటే పైవన్నీ సరైనవి కాదు. ఓకేనండి, ఓకేనండి, సో నెక్స్ట్ చూడండి నాన్న, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఫర్ స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరు కండక్ట్ చేస్తారు? రాష్ట్రపతి, స్టేట్ ఎలక్షన్ కమిషన్, గవర్నర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, నెక్స్ట్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుందట. ఓకేనా, పోలిస్తున్నాను చూడండి.
ఆచి తూచి పెడుతున్నారా? ఓకే, థ్యాంక్ యూ నాగర్జున్ గారు. యా ఎగ్జాక్ట్లీ, చూడండి సంతోష్ గారు 11, వెంకట్రావు గారు 11, దివ్య గారు 10, అండ్ వంశీకృష్ణ గారు 10, అండ్ చిచోర్ 10, యోగేశ్వరరావు గారు 10, అండ్ మురళి గారు 9, అండ్ రాజు గారు 9, మన్య గారు 9, అండ్ రాజేష్ గారు 9. ఎక్సలెంట్ అండి. ఓకే, ఎలా ఉన్నాయి వాళ్ళ క్వశ్చన్స్? బాగున్నాయా? వెరీ నైస్ శివ, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ శివ. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. అలాగే మనకి స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ ఎలక్షన్స్, నెక్స్ట్ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అన్ని కండక్ట్ చేసేది ఎవరండి అంటే మనకి ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ మురళి. ఓకే, అంటే డైలీ నేను కాంప్రమైజ్ అవ్వకుండా క్వశ్చన్స్ ఇస్తుంటాను. యాక్చువల్గా ఎక్కడైనా ఏదైనా సరే డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తే ఇది లెక్క కాదని మళ్ళీ ఎడిట్ చేసుకొని క్లాస్కి వచ్చే ముందు కూడా రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకొని వస్తానమాట. ఓకే, సో అందుకని చెప్పి హోప్ దట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తున్నారు టెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నోటిఫికేషన్స్ విల్ బి గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా భరత్? యా, చూడమ్మా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. విశ్వనాథ్ గారు వెల్కమ్ టన్ అకాడమీ సార్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడాను. విచ్ ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎలక్షన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ? శివ, వన్ సెకండ్. భారతదేశంలో ఎన్నికల విధానాన్ని, ఓకేనండి, రాజేష్ కుమార్ గారు కూడా ఒకసారి చూసుకోవాలి మళ్ళీ క్వశ్చన్. ఓకేనండి, హనుమంత్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనా, విచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ గివ్ ప్రొవిజన్స్ ఫర్ ది ఎలక్ట్రోల్ సిస్టమ్? ఓకేనండి, అంటే ఎలక్షన్ సిస్టమ్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవేవట? 308 నుంచి 323, 324 నుంచి 329, 323 నుంచి 329, 324 నుంచి 332. రైట్, పోలిస్తున్నాను చూడండి. లక్ష్మి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. విశ్వనాథ్ గారు, లక్ష్మి గారు లేట్ గా వచ్చారు, నో ప్రాబ్లం. రేపు కూడా 8 PM కి క్లాస్ ఉంటుంది, అలాగే ఈ క్లాస్ ని రికార్డెడ్ చూసుకోవచ్చు మీరు. అలాగే నిన్న గనక టెస్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా చూడండి కంప్లీట్ గాను. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, 5 టెస్ట్లు పెడుతున్నాను. ఇది అయిన తర్వాత ఓవరాల్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి, అంటే 6th నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓవరాల్ హిస్టరీ అందరికి, మిడివెల్, ఏన్షియంట్, మోడర్న్ అన్ని ఉంటాయి అందులో. ఎకనామిక్స్ హిస్టరీ తర్వాత, ఆ తర్వాత జనరల్ స్టడీస్. ఈ నెలంతా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నేను సెట్ చేసుకున్నాను అనమాట, కన్ఫ్యూజ్ కాకుండా ఎవరన్నా. ఓకేనా, ఒక ఆర్డర్ ప్రకారం చేద్దామని అనుకుంటున్నాను అందుకని. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీకు కూడా ఆర్డర్ ఉంటే మంచిది కదా. ఈరోజు క్లాస్ మిస్ అయితే నిన్న చూసుకుంటాను అందుకు. కల్పన గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అసలు 0.8 సెకండ్ అంటే అల్టిమేట్ అండి. చూడండి, రాంబాబు గారు వెల్కమ్ టు అకాడమీ సార్. ఎగ్జాక్ట్లీ ధోని గారు, ఆర్టికల్ నంబర్ 324 నుంచి 329 వరకు మనకి ఏ పార్ట్ చెప్తుందండి? 15th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి, 15th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నంబర్ 324 టు 329. అదే ఆర్టికల్ నంబర్ 320, యా దట్స్ డిఫరెంట్ కోర్స్ అండి, డిఫరెంట్ కోర్స్ మమత గారు. చిచ్చోర్, యాక్చువల్గా ఒక పని చేయండి మీరు, లాస్ట్ మంత్ లో ఆల్రెడీ నేను దాదాపు 5 క్లాసెస్ చేశాను ఓన్లీ ఆర్టికల్స్ కి, అందులో కొన్ని ట్రిక్స్ కూడా చెప్పాను. ఒకసారి నా యొక్క స్పెషల్ క్లాసెస్ మీరు చూడండి, డెఫినెట్లీ మీకు క్లారిటీ వస్తుంది. చాలా ఆర్టికల్స్ చెప్పామండి. ఎంతమంది వచ్చారు ఇందులో మీలో? హౌ మెనీ ఆఫ్ అటెండెడ్ ఫర్ ద క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్? ఎక్సలెంట్, చాలా ఆర్టికల్స్ చేసాం. ప్రతి సండే 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 చేసాం. మీరు సండేలు వెతుక్కోండి, ఉంటాయి ఆర్టికల్స్. ఓకేనా, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఒక 2 డేస్ చేద్దాం వరుసగా. చూడండి,
ఆర్టికల్ స్పెషల్ క్లాసెస్ రాజేష్ గారు చూడండి, ఏం లేదండి, స్పెషల్ క్లాసెస్ చూడాలి అంటే ఏం చేయాలంటే మీరు ఫాలో కొట్టారు కదా పాలకోడి బాలకృష్ణ సెర్చ్ యాప్ లో కొట్టిన తర్వాత సి ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ప్రసాద్ గారు, సి ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆ మొత్తం స్ట్రైట్ లో చూసుకోవడమే ఎన్ని ఉంటాయని చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది పార్ట్ 14 అండి. ఇది రిలేటెడ్ టు ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఇది వచ్చే సెలక్షన్ కమిషన్ అనమాట, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, క్రింది స్టేట్లను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. తప్పకుండా వెళ్దామేనా? ష్యూర్ ష్యూర్ వెంకట్రావు గారు, డెఫినెట్లీ చేద్దాం. లేకపోతే పని చేద్దామండి, టెస్ట్ ఫైవ్ లో ఆర్టికల్స్ ఇద్దాం ఎక్కువ. ఓకేనా? ఫిఫ్త్ టెస్ట్ ఉంది కదా మనకి, అందులో ఎక్కువ ఇచ్చేద్దాం. పద్మ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనా? ఓకే చూడండి, స్టేట్మెంట్స్ చూడండి. రాష్ట్ర గవర్నర్ కనుక మరణిస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్ గా వ్యవహరిస్తారట. వ్యవహరించవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే, రెండో స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పదవికి రాజీనామా చేస్తే శాసనసభ రద్దవుతుంది. సరైనది గుర్తించండి. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, రెండోది రైటా, రెండు రైటా, ఏది కరెక్ట్ కాదా? ఓకేనండి? సో పోల్ ఇస్తున్నాను చూడండి, సరైన స్టేట్మెంట్ ఏది అన్నది. బాగుందా క్వశ్చన్? మామూలుగా కాదా? ఓకే సో చూడండి అన్న. థ్యాంక్ యూ అండి సౌజన్య గారు. చూడండి, రాష్ట్ర గవర్నర్ కనుక మరణిస్తే రాష్ట్రపతి గారికి రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, పక్క రాష్ట్రం యొక్క గవర్నర్ని కంబైన్ చేసి అపాయింట్ చేయొచ్చు, ఒకటి. రెండు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ లేదా సీనియర్ జడ్జిని కానీ తాత్కాలిక గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు అనమాట. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే శాసనసభ ఎప్పుడూ రద్దవదు, గుర్తుపెట్టుకోండి. కేవలం ఏంటి రద్దవుతుందంటే మంత్రి మండలి మాత్రమే రద్దవుతుంది. ఎగ్జాక్ట్లీ భరత్, ఓకేనా? కేవలం మంత్రి మండలి మాత్రమే రద్దవుతుంది తప్ప శాసనసభ ఎప్పుడు రద్దవదు. ఎందుకంటే శాసనసభ ద్వారా ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి ద్వారా శాసనసభ కాదు. కానీ మంత్రి మండలి మాత్రం ముఖ్యమంత్రి ద్వారా కాబట్టి ముఖ్యమంత్రి ఉంటే మంత్రి మండలి ఉంటుంది. క్లియరా అండి అందరికిన్నా? ఇక్కడ చూడండి, ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 160 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, రాష్ట్ర గవర్నర్ మరణించినా లేదా రాజీనామా కూడా చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలికంగా గవర్నర్ గా పెట్టచ్చు అనమాట. అలా ఇవ్వరండి. చూడండి, ఒక గవర్నర్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉండొచ్చు అండి, అకార్డింగ్ టు ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1956 అండి. అదే ముఖ్యమంత్రి చనిపోయినా సరే సేమ్, మంత్రి మండలి రద్దవుతుంది. ఏ పార్టీకి మెజారిటీ ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ చెప్తుంది అనమాట, ఫలానా వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయండి అని, అంతే. ఓకేనా? శాసనసభ ఎప్పుడు రద్దవదు. చూడండి అన్న, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఏ పర్సన్ కెన్ బి ద గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అండి. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉంటే, ఎగ్జాక్ట్లీ దివ్య గారు, ఒకవేళ రెండు రాష్ట్రాలకు కనుక గవర్నర్ గా ఉంటే గవర్నర్ గారి యొక్క జీతం ఏదైతే ఉందనుకోండి, గవర్నర్ గారి యొక్క జీతం ఏదైతే ఉంటుందో దాన్ని రెండు రాష్ట్రాలు షేర్ చేసుకుంటాయండి. కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నర్ కి కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇస్తారనమాట పెన్షన్ అన్నది. ఓకేనా? సేమ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అలాగే ఉంటుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోంచే వస్తుంది జీతం. ఓకే, కానీ ఒకవేళ రిటైర్ అయిపోతే మాత్రం సెంట్రల్ కన్సాలిడేట్ ఫండ్ లో వస్తుందండి పెన్షన్ మాత్రం. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్, టిల్ నౌ ద ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ అమెండెడ్ ఫర్ హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు ఎప్పటిదాకా రాజ్యాంగ పీఠికని సవరించారట? ఎప్పుడు సవరించలేదు, ఒక్కసారే సవరించారు, రెండు సార్లు సవరించారు, మూడు సార్లు సవరించారట.
ఉంటుందండి, పెన్షన్ ఎందుకు ఉండదు? ఓకే, సుశాంత్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే ష్యూర్ అండి, చెక్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బా, 81% పెట్టారు ఆన్సర్, 78. ఇచ్చానండి పోలు. ఎగ్జాక్ట్లీ అండి, ఇది సింపుల్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకేనండి, మనకి చెక్ చేశారు, లౌకిక అనే పదాన్ని మనకి యాడ్ చేయడం జరిగింది కదండి. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే వన్ సెకండ్, ఓకేనా, క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. మమ్ము గారు వెల్కమ్ టు అకాడమీ అండి. క్రింది ఏ కేసుల్లో సుప్రీంకోర్టు అనేది, ఓకే, లౌకికవాదం అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. లౌకికవాదం అంటే సెక్యులరిజం ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్, ఇందిరా సహాని, గోలక్నాథ్, కేశవానంద భారతి అండ్ ఎస్ఆర్ బొమ్మాయి. పోల్ యూస్ చేయాలి లక్ష్మి గారు, ఓకేనా. చూడండి యాక్చువల్గా, ఓకే సంతోష్ గారు 14, ఎక్సలెంట్ అండి. వెంకట్రావు గారు 14, దివ్య గారు 13 అండి, చిచోర్ 13 అండి, యోగేశ్వర్ రెడ్డి గారు 13, మురళీ గారు 12, మోహన్ చారి గారు 12 అండ్ రాజు గారు 12 అండ్ అడ్మైరర్ 12 అండ్ వాణి గారు 11. ఫెంటాస్టిక్ అండి. చూడండి ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసు అండి, ఇది 1993లో, 92 or 93, మోస్ట్లీ 93. ఎస్ఆర్ బొమ్మాయి గారు ఎవరండి అంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అండి ఈయన. ఇదే కేసులో ఫెడరలిజం గురించి కూడా చెప్పడం జరిగింది, అదే 92 or 93 అన్నాను అందుకే శివ. ఓకే అయితే 92లో యాక్చువల్గా ఇదైంది, యాక్చువల్గా ఏది, బాబ్రీ మసీద్ డిస్ట్రక్షన్ జరిగింది యాక్చువల్గా 93 అనుకుంటుంది యాక్చువల్ జడ్జిమెంట్. ఇదే కేసులో మరొకటి కూడా ఇచ్చారండి, సమాఖ్య వ్యవస్థ గురించి, ఫెడరలిజం కూడా మనకి పార్ట్ ఆఫ్ ది మనకి బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందండి సుప్రీంకోర్టు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనమాట. ఓకేనండి. సో అయితే ఇంకొక క్వశ్చన్ ఉంది. ఎగ్జాక్ట్లీ శివ, ఇంకొన్నాయి చాలా క్వశ్చన్స్. The ideals of liberty, equality and fraternity in the preamble are borrowed from constitution of the which country? ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నా, ఫ్రెంచ్, ఆస్ట్రేలియా, బ్రిటిష్, యుఎస్ఎస్ఆర్? సో వెరీ ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. థ్యాంక్ యూ మాణిక్ గారు. ఎగ్జాక్ట్లీ శివ, ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి,
రాస్తున్నారు టెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎగ్జాక్ట్లీ అండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి, 1789 అండి. లిబరిటీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బలవర్ధన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో లిటిల్ కన్ఫ్యూజన్స్ విల్ బి కమ్ డ్యూరింగ్ ద క్లాస్. ఓకేనా? ఓకే, ఓకేనండి. చూడండి, లిబరిటీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభరతత్వం ఎక్కడి నుండి తీసుకున్నట్టు మన ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నామండి. ఇది ఏ సంవత్సరాలు అంటే 1789 అనమాట. అయితే మీరు చెప్పాలి ఇప్పుడు, ఒక వన్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, హిస్టారికల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సెవెంటీన్ ఎయిటీ నైన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ని, నారాయణ గారు వెల్కమ్ టు అకాడమీ, సపోర్ట్ చేసినటువంటి చక్రవర్తి ఏ, దేనికి సంబంధించిన, మరాఠా, కర్ణాటక, హైదరాబాద్, మొఘల్, నన్ ఆఫ్ ద అబౌ. ఓకే, తెలుసా ఎవరికైనా, విన్నారా ఈ క్వశ్చన్? ఎక్సలెంట్ అండి, రాధికా రెడ్డి గారు, జై హేమ గారు. అయ్యా నో ప్రాబ్లం అండి, క్లూ చెప్పాలా? సిఎల్యుఈ. ఓకే, సిద్ధూరా గారు వెల్కమ్ టు అకాడమీ. చూడండి, టిప్పు సుల్తాన్ అండి యాక్చువల్గా ఈయన ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా, ఐ మీన్ ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేస్తారంటే, జాకోబిన్ క్లబ్ అనేది ఒకటి ప్రారంభించింది అనమాట. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా ఉంటారో, ఎక్సలెంట్ భరత్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళు జాకోబిన్ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చాను. అందులో జాయిన్ అయిన ఒకే ఒక లీడర్ ఎవరంటే టిప్పు సుల్తాన్ అండి యాక్చువల్గా. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ ద క్లాస్. ఓకే, చూడండి ఇక్కడ కీ కూడా ఇచ్చాను మీకు. అయితే ఒక ఫస్ట్ క్వశ్చన్ కనుకుంటా కీ అనేది రాంగ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఇది రాంగ్ ఇచ్చినట్టుంది, ఎందుకంటే ఇక్కడ పోల్లో కరెక్ట్గా ఇచ్చాను, కీలో మిస్టేక్ ఇచ్చినట్టుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో అండ్ దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్. ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్, యూజ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అగైన్ లెట్ అస్ మీట్ అట్ షార్ప్ 8 PM అండి. రేపు మార్నింగ్ 8 o'clock హిస్టరీ ఆ కోర్సు స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే ఈ కోడ్ యూజ్ చేసి తీసుకొని రేపు మార్నింగ్ క్లాస్కి అటెండ్ అయిపోండి. Definitely you will feel the very good experience of Unacademy's Plus subscription. Thank you so much everyone, and Tata and good night.